subscribe now and press the bell icon. Never miss an update. మీరు చెప్పింది 7కల్ అయిపోతుంది ప్రోగ్రామ్ అన్నారు. 7 అవుతుంది. ఇప్పుడు నాకు ముక్కలు ఎక్కువ మాట్లాడి టైం ఏమో తీసుకుంటే అనుకోరు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను 6 దశాబ్దాలకు ముందు నుంచి మాట్లాడాలి, అది టైం అవుతుందని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకు, విచ్చేసిన ఆహ్వానితులకు, ప్రతి తన అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పక్కనున్న టౌన్లో రిలీజ్ అయింది, వెళ్ళి చూడాలి అని తన కోరికని తన భర్తకు చెప్పుకుంది. నా అభిమాన నటుడి సినిమా వచ్చింది అండి, వెళ్ళి చూడాలి. ఈ సమయంలో ఎలా వెళ్తావు అని అంటే, తప్పదు వెళ్ళాలి. సరే, ఆల్ రైట్, భార్య డెలివరీ అయ్యే ముందు అడిగిన కోరిక కదా తీర్దామని ఆ యువకుడు సరే అన్నాడు. అయితే అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు పక్కన టౌన్కి వెళ్ళాలి. అక్కడప్పుడు రవాణా సౌకర్యం, బస్సులు గిస్సులు అలాగే ఏమి లేవు. జట్కా బండిలో వెళ్ళాలి, గతుకుల రోడ్డు. సరే, కూర్చుని కష్టపడి ఆ గతుకుల రోడ్లో వెళుతూ ఆ సినిమాని ముందుగానే ఊహించుకుంటూ చాలా ఆనందంగా వెళుతున్నారు. ఎదురుగా ఈ అప్పుడే ఎద్దులు ఆవులు రోడ్డు మీద మంద వస్తుంది. ఈ గుర్రబండి కొంచెం అటు ఇటు కంగారు పడి పక్కకి వెళ్ళిపోయింది, పక్క గుంటలో పడింది. ఈ జట్కా బండి, గుర్రబండి కింద పడిపోయింది. దాంట్లో ఉన్న ఆ జంట కూడా కింద పడిపోయారు. ఆ భర్తకి చాలా కంగారు వేసింది. ఏమైందో తన భార్యకి రెండు గర్భిణిని గబగబ వెళ్ళిపోయి లేవదీసి ఎలా ఉంది ఏంటంటే, చిన్న దెబ్బలు తగిలి పర్వాలేదు అంటూ తమాయించుకుంది. సరే వద్దులే, ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం, ఈ సమయంలో వెళ్ళటం ఎందుకు రిస్క్ అని అంటే, నో, ఏమైనా సరే చూడాలి అని ఆ అమ్మాయి అంది. సరే, ఇంకా భార్య అంతగా కోరుకుంటుంది కదా సరే అని భర్త తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళారు. ఆ సినిమా చూశారు, ఆవిడ ఎంతో ఆనందించింది. ఇంటికి వచ్చారు, తన కోరిక తెచ్చిన భర్త మీద కూడా తను ఎంతో ముచ్చటపడి చాలా ప్రేమ కురిపించింది. ఈ కథలో ఆ గర్భిణీ స్త్రీ మా అమ్మ అంజనాదేవి, ఆ తండ్రి ఆ యువకుడు మా నాన్న వెంకట్రావు గారు. ఆ పల్లెటూరు మొగల్తూరు పక్కన ఉన్న టౌన్ నర్సాపురం, సంవత్సరం 1955. ఆ సినిమా రోజులు మారాయి. ఆ కథానాయకుడు ఎవరో కాదు, ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అమ్మకి ఆయనంటే అంత పిచ్చి, అంత ఇష్టం. ఆయన సినిమాలు ఏది మానకుండా వరుసపెట్టి చూస్తుంది. ఇంతకీ ఆ కడుపులో ఉన్నది ఎవరో చెప్పాను కదా, నేనే. అది నన్ను మర్చిపోయాను. సో అమ్మ కడుపులో నుంచి ఆ సినిమా మీద అంత ప్రేమ ఉంది, ఆ నాగేశ్వరరావు గారి పట్ల అంత అభిమానం ఉంది కాబట్టి బహుశా నాకు కూడా అమ్మ కడుపులో నుంచే సినిమా అంటే అంత ఇష్టం కాబోను. ఆ ఏర్పడి నా చదువైన తర్వాత ఇంకేమి ఆలోచించు, ఆ సినిమా ఇండస్ట్రీ రావాలని కోరుకున్నాను, వచ్చాను. అండ్ ఎలాంటి సమయంలో వచ్చానంటే, ఒక గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీస్, మహానటులు మన ఇండస్ట్రీలో స్టిల్ వాళ్ళు వేలుతున్న సమయంలో నేను కూడా ఇక్కడ నటుడిగా వచ్చి, వారు ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో నేను కూడా ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకుండా చేసే ప్రయత్నం నేను ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తర్వాత వారితో అక్కినేని నాగేశ్వరరావు గారితోటి మెకానికల్లుడులో ఆయనతో పాటు నేను నటించడం మామల్లుడుగా, అది నాకు అద్భుతమైనటువంటి జ్ఞాపకం నాగేశ్వరరావు గారితోటి. అక్కడ ఏర్పడినటువంటి మా పరిచయం నెమ్మదిగా వ్యక్తిగతంగా ఆయన నన్ను ఇష్టపడటం, ఆయన మీద నాకున్న అభిమానాన్ని నేను చెప్పుకోవటం, ఇవన్నీ చెప్తుంటే ఆయన ఇంటికి రాని పిలిచేవాళ్ళు. వాడి ఇంట్లో ఎన్నోసార్లు మేము కూర్చున్నాము హైదరాబాద్లో కూడా. అండ్ ఆయనకి ఇష్టమైనటువంటి ఒక ఇప్పుడు ఒక కోన్యాక్ లాంటిది ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఆయనకి ఇస్తారు, ఎంతో చాలా సరదాపడి. ఎందుకు అంటే, లేదని మీకు ఇష్టం ప్లీజ్ అంటే చాలా ఆనందంగా తీసుకునేవాడు. ఆయనతోటి సంభాషిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు చెప్తుండేవారు. ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి చెడు, ఎవరి పట్ల ఎలా ఉండాలి,
అండ్ ఈ ప్రొడ్యూసర్స్ పట్ల మన ధర్మం ఏంటి, మన బాధ్యత ఏంటి అంటూ ఆయన చెప్పిన విషయాలు ఈ రోజున నన్ను నేను ఈ రకంగా క్రమశిక్షణతో ఉండటానికి నాకు దోహదపడింది. ఆ రకంగా ఆయన నాకు గురుతుల్యులు అని చెప్పగలను. ఆయన మాట్లాడుతుంటే నేను శ్రోతనే తప్ప నేను నోరు తెచ్చి మాట్లాడే అవకాశమే ఉండదు నాకు. ఆయన నడిచే నిఘంటువు, ఒక ఎన్సైక్లోపీడియా నటనలో అలాంటి మహానుభావుడితోటి నాకు సాంగత్యం ఉండటం అన్నది నేను చూసుకున్న పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆయన గురించి చాలామందికి తెలియని, ఆయన మానసికంగా ఎంత బలమైన వాళ్ళు, శారీరకంగా కూడా ఎంత ఉత్సాహంగా ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటానికి ఒక రెండు సంఘటనలు చెప్పాలి. ఆ సంఘటనలు టి సుబ్బారావురెడ్డి గారు సాక్ష్యం. ఆయన పరమేశ్వరి థియేటర్స్ని రెనోవేట్ చేసి ఈ మధ్య సంవత్సరంలోనే దాన్ని మళ్ళీ ఇనాగ్రేట్ చేశారు. చేసినప్పుడు నాగేశ్వరరావు గారిని, శ్రీదేవి గారిని, జయసుధ గారిని, జయప్రద గారిని, అలాగే హెల్త్ మినిస్టర్ అప్పటి అజాద్ గారిని, గులాం నబీ అజాద్ గారిని నన్ను పిలిచారు. ఆ స్టేజ్ మీద కూర్చున్నాం, ఇలాగే మాట్లాడుతున్నాము. గులాం నబీ అజాద్ నా పక్కన ఉన్నారు. నాగేశ్వరరావు గారు రాగానే అక్కడ ఒక ఎనర్జీ, ప్రతి ఒక్కరూ ఆయన లేచి నిలబడి ఇచ్చిన మర్యాదకు కానీ ఆ స్టాండింగ్ ఓవేషన్ కానీ అవన్నీ ఆయన చూసినప్పుడు ఆయన ఎవరైనా అని అడిగాడు. ఇదేంటి ఇది నాగేశ్వరరావు ఇలా అడుగుతాడని? ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ అండి, మాకు నటనకి ఒక దేవుళ్ళు అంటే ఆయన అక్కడే నాగేశ్వరరావు గారు అనగానే తల కొట్టుకున్నాడు. ఓ ఐ నో ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ అయ్యో నాకు తెలుసు అది, కానీ నువ్వు బయట ఎప్పుడు ఇలా చూడలేదు అందుకని గబుకుని గుర్తుపట్టలేకపోయినా, ఐమ్ వెరీ వెరీ సారీ అంటూ ఆయన రిగ్రెట్స్ ఫీల్ అవుతూ ఆయన ఏజ్ ఎంత ఉంటుందని అడిగారు. ఆయన 90 ఇయర్స్ ఆ టైం, 90 ఇయర్స్ సుమారుగా 90 ఇయర్స్ ఉంటాయని అన్నాను. ఓ మై గాడ్, 90 ఇయర్స్లో అంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎక్కడ అసలు మనిషి బెసగలేదు, ఎంత ఇదిగా ఉన్నారు. నేను హెల్త్ మినిస్టర్గా అడుగుతున్నాను, ఆయన్ని అడుగుతాను ఆయన ఈ ఎనర్జీకి ఇంత హుషారుకి ఏంటి రీజన్, ఆ సీక్రెట్ ఏదో చెప్తే కనుక మా మినిస్ట్రీలో అది ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఇది చెప్పి ఇలా ఉండాలి ఆయనలాగానే చెప్తారని చెప్పేసి ఆయన అనటం నిజంగానే నాగేశ్వరరావు గారు రాగానే లేచి దండం పెట్టి ఆయన ఆ సీక్రెట్ని చెప్పండి సార్ అంటూ అడిగారు. ఆయన ఆ రకంగా ఆయన అంత ఎనర్జెటిక్గా, మానసికంగా అంత ధైర్యంగా, అంత ఇదిగా ఉంటారు బలోపేతంగా. ఇంకొకసారి సందర్భంలో ఇదే టి సుబ్బారావు రెడ్డి గారు వాళ్ళ మనవడి పెళ్లి చేస్తూ పెద్ద స్టేజ్ కట్టారు, ఒక 15 అడుగులు ఎత్తు. అక్కడ హేమమాలి గారు డ్యాన్స్ అయిపోయిన తర్వాత హేమమాలి గారికి నన్ను అక్కడే నాగేశ్వరరావు గారికి రమ్మని చెప్పేసి ఆవిడ సన్మానం చేయాలన్నారు. సరే మెట్లు ఎక్కుతున్నారు, ఆయన కొంచెం ఏజ్డ్ కదా అని చెప్పి నేను చెయ్యి అందివ్వబోతుంటే అలా నా ఇంకా చూశారు. అందులో నేను ఒకసారి ఆగిపోయి చేస్తాను, ఏమనుకుంటున్నావు నడవలేను అనుకుంటున్నావా, కాదని కొంచెం చేయందిద్దామని, నో నేను నడవగలను, ఆ స్ట్రెంగ్త్ నాకు ఉంది, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అప్పుడు కూడా ఆయన వయసు 88-89 సంవత్సరాలు, 90 రాబోతుంది. అంటే ఆయన మానసికంగా ఎంతో బలోపేతమైన మనిషి. అది ఈరోజు మనందరం తెలుసుకోవాల్సింది. చాలామంది 60 ఏళ్ళు అయిపోయి రిటైర్ అయిపోగానే ఏదో పెద్దవాళ్ళు అయిపోయి వయసు అయిపోయింది అని జవసత్వాలు నీరసించిపోతాయి, అలా కాదు. నాగేశ్వరరావు గారు చనిపోయే ముందు వరకు కూడాను ఆయన ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటుండేవారు, మానసికంగా ఎంతో బలంగా ఆయన ఫీల్ అవుతుండేవారు, అట్లాగే ఎగ్జిబిట్ చేస్తుండేవారు. అంత పవర్ఫుల్గా ఉండేది ఆయన వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ, అది నాకు ఎంతో ఇన్స్పిరేషన్. అలాంటి మహానుభావుడితోటి ఆఖరి రోజుల్లో ఆయన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయనతోటి వెళ్ళి ఆ గదుల్లో కూర్చుని ఆయనతోటి సంభాషించి అంత చనువు తీసుకుని నాతో ఆయన మాట్లాడుతుంటే ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళు. అక్కడే ఉన్న సుశీల గారు చెప్తుండేవారు, మీరు వచ్చి కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే కనుక నాన్న ఎంత కొంత రిలీఫ్ ఫీల్ అవుతున్నారండి, బాగుంది అప్పుడు వచ్చి కనపడుతుండని. అలాగా ఆయనతోటి నా ప్రయాణం, నా అనుభవం ఉంది. అలాంటి నాగేశ్వరరావు గారు ఎప్పుడు అంటుండేవారు, ఒక దాదాసాహెబ్ పాల్కే అవార్డ్, అత్యున్నత పురస్కారాలు ఈ సినిమా ఇండస్ట్రీలో, భారతదేశ సినీ చరిత్రలో. అలాగా మనం ఉన్నా లేకపోయినా మన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి అంటూ ఆయన ఈ అవార్డు పెట్టాలని ఆలోచించినప్పుడు సుబ్బారావు రెడ్డి గారితో షేర్ చేసుకున్నప్పుడు ఆ వేరే సమయంలో ఆయన నాతో చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైంది. ఈరోజుకి ఈ అవార్డ్ అక్కినేని నేషనల్ అవార్డ్ నెమ్మది నెమ్మదిగా మహామహులకి ఈ రోజున అవార్డు ఇస్తూ ఇది
ఏదో ఒక రోజుకి దాదా సాహెబ్ పాల్కే అంత గొప్ప అవార్డుగా తీర్చిదిద్దుతుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని ఆ రకంగా నాన్న నట వారసత్వమే కాదు, నాన్న ఆశయాలను కూడా తన ఆశయాలుగా చేసుకుని నాగార్జున గారు దీన్ని ముందుకు తీసుకువెళతారు. ఆ రకంగా నాన్నగారి జ్ఞాపకాలు, నాన్నగారి ఆశయాల్ని సజీవంగా ఉంచుతారు. ఆ విధంగా మనకి భౌతికంగా దూరమైన అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలాగ ఇంతమంది మనసుల్లో ఇంతమంది కళాకారుల్ని మనం సన్మానించుకుంటూ వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఆ రకంగా ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ఉంటారు, మన అందరి మధ్య ఉంటారు, మన మనసులో ఉంటారు. ఇప్పుడు కూడా పయనించి ఆయన అన్నీ వీక్షిస్తూ ఉంటారు. వారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. అలాంటి నాగేశ్వర గారి అవార్డు నేను ఈరోజు నా చేతుల మీదుగా బహుముఖ ప్రజ్ఞాశాలి అద్భుతమైనటువంటి కళాకారులు ఇద్దరు అటు టాలెంటెడ్ కానీ బ్యూటీ కానీ అసలు ఒక సూపర్ స్టార్స్ అయినటువంటి మన దక్షిణాది నటీమణులకు ఈరోజు లెజెండరీ పర్సనాలిటీస్కి నేను ఆ అవార్డు వారికి ఇవ్వటం అన్నది నేను నాకు దక్కినటువంటి గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నాగార్జున, మీకు మీ కుటుంబానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంత సంతోషాన్ని ఇచ్చారో తెలియదు, కానీ నాకు మాత్రం అపారమైన సంతోషాన్ని గౌరవాన్ని ఇచ్చారు. దానికి మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు శ్రీదేవి గారికి, రేఖ గారికి ఇవ్వటం అనేది ఎంతో సముచితం. వారిద్దరూ మన భారతదేశం గర్వించే నటీమణులు వాళ్ళు. మరీ ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం చెప్పాలంటే తెలుగు నేలతో వాళ్ళకి అనుబంధం ఉంది. అలాంటి వారు ఈ రోజున భారతదేశం యావత్తు గర్వించేంత గొప్ప నటీమణులుగా పేరు తెచ్చుకున్నారు. మనందరం గర్వించే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి లెజెండరీ పర్సనాలిటీస్ ఈ అవార్డు ఇవ్వటం అన్నది, ఈ అవార్డు ద్వారా వారికి ఎంతో గౌరవం, అలాంటి వారికి సన్మానించుకోవటం మనకి ఎంతో గర్వం. శ్రీదేవి గారు మన మధ్య లేరు. శ్రీదేవి గారు ఎవరికైనా ఒక అరుదైనది ఏంటంటే ఆవిడికి సినిమా 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 తప్ప మరొక ధ్యాస లేదు, మరొక తెలియదు ఆవిడికి. ఆవిడతోటి నేను మూడు నాలుగు సినిమాలు చేశాను. ఆ సినిమాలు ఎప్పుడు మాట్లాడినా ఖాళీ సమయంలో సినిమా గురించే మాట్లాడతారు. సినిమా నెక్స్ట్ కథ ఏంటని చూసుకుంటారు. ఇది ఎంత బాగా చేయొచ్చు అని, చిరంజీవి గారిని ఇలా చేస్తే ఇలా చేస్తారా అంటూ సినిమా గురించి ఆలోచన తప్ప సినిమా తప్ప మరొకటి ఏం తెలియదు ప్రపంచంలో. అలాంటి వ్యక్తి శ్రీదేవి గారు. అండ్ మనందరం దురదృష్టం, శ్రీదేవి గారు మన మధ్య లేకపోవటం, ఆవిడ ఆ భగవంతుడు అర్థంతరంగా తీసుకెళ్ళిపోవటం చాలా చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇప్పటికీ తలుచుకుంటే అది నిజం కాదేమో, కలేమో, కల అయితే బాగుంటుందని ఎప్పుడు అనిపిస్తుంటుంది. అండ్ అలాంటిది ఎవరికి లేనిది ఆవిడకి ఏంటంటే అన్ని భారతీయ భాషల్లో అన్ని చిత్రాల్లో నటిస్తూ మరణించే ముందు దాకా నటిస్తూనే ఒక సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అన్ని లాంగ్వేజ్లు చేస్తున్నాయంటే అది ఒక్క శ్రీదేవి గారు మాత్రం. అలాంటి శ్రీదేవి గారిని పోగొట్టుకోవడం మన దురదృష్టం. అండ్ ఈ సందర్భంగా బోనీ కపూర్ గారికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. కానీ ఈ అవార్డు ఇచ్చి ఆవిడని మళ్ళీ గుర్తు చేసి ఆ రకంగా మన బాధ్యత, మన సంతోషాన్ని ఆ రకంగా తెలుపుకున్నాం. ఇది ఇలా ఉంటే మన పార్లమెంట్లో ఆ మధ్యస్థం మూడు సంవత్సరాల క్రితం నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు, పార్లమెంట్ అంటే అందరికీ తెలుసు గొడవ గొడవగా ఉంటుంది, రచ్చరచ్చగా ఉంటుంది, కేకలు కేరింతలు, పేపర్లు ఇసేసుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ సందర్భంలో ఈ గొడవలు మనకెందుకులో నేను తలంచుకుని సెల్ ఫోన్ చూసుకుంటున్నాను. ఆల్ ఆఫ్ ఏ సడన్ సైలెన్స్ అయిపోయింది మొత్తం పార్లమెంట్ రాజ్యసభ అంతా. ఏంటి ఇంత సడన్గా అయిపోయింది, ఏమైందండి? నేను తలైతే చూస్తే అందరూ తలలు పొద్దుతిడు పువ్వులాగా ఒక పక్కన చూస్తున్నాయి. నేను చూశాను ఒక అందాల రాశి, ఒక అద్భుత సౌందర్య రాశి వెలుగుతూ ఒక అంటే సూర్యుడిలాగా అంటారు వీళ్ళందరూ పొద్దుతిడు పువ్వులైతే లోపలికి వస్తున్నారు. ఆ తర్వాత నేను అందరూ చూశాను నోళ్ళు వెళ్ళగక్కుంటూ అలా చూస్తున్నారు. ఆ అందాల రాశి, ఆ బ్యూటీ, ఆ ఎవరో కాదు మెరుస్తున్న తార ఎవరో కాదు నా తోటి రాజ్యసభ సభ్యురాలు ఆ సమయంలో, అది రేఖ గారు.
మీకు గుర్తుందా? మీరు ఎంతమంది నా రోజు డిస్టర్బ్ చేశారు? వాళ్ళేదో వాళ్ళ ప్రాబ్లమ్స్ చర్చించుకుందామండి, చర్చించుకోనివ్వకుండా వాళ్ళు తెచ్చుకుంటా మ్యాటర్ మర్చిపోయేలా చేశారు. ఆ రోజున సభ జరగలేదంటే ఒట్టు. ఆ తర్వాత తెలుసుకున్నారు ఆవిడ, ఓహో నేను రావడం అనేది రాజ్యసభకి కొంచెం డిస్టర్బెన్స్, కొంచెం తగ్గిస్తే బెటర్ ఏమోనని ఆవిడ అప్పుడప్పుడు గెస్ట్గా వస్తూ ఉండేవారు. తెలుసు ఆవిడకి ప్రాబ్లం, నేను వస్తే కనుక వీళ్ళందరూ దేశ సమస్యలు మాట్లాడరు, అటు చేసి ఇటు ఒక పక్క చూస్తూనే ఉంటారని చెప్పేసి. ఇది అత్యుక్తి కదా, నిజంగా జరిగింది. అండ్ అలాంటి స్టన్నింగ్ బ్యూటీ అండ్ ఆవిడ టైమ్లెస్ గ్లామర్ ఏజ్లెస్ బ్యూటీ ఎవరు అంటే ఒక రేఖ గారు తప్ప ఇంకెవరి గురించి చెప్పుకోగలము. అలాంటి రేఖ గారి చేతుల మీదుగా నేను ఒక లెజెండరీ అవార్డ్, ఆ లెజెండరీ పర్సనాలిటీ చేతుల మీదుగా ఫిలింఫేర్ అవార్డ్ నేను తీసుకోవటం, లెజెండరీ అవార్డ్ ఫిలింఫేర్ అవార్డ్ ఇచ్చింది. అది నేను జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన సంఘటన. అండ్ అలాగే ఈ మధ్యనే 15 రోజుల క్రితం నేను వారితో ఫోన్లో మాట్లాడాను వేరే విషయం మీద. అంటే నా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, 80s క్లబ్ అని సౌత్ ఇండియన్ స్టార్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసేది. ఈసారి స్పెషల్ గెస్ట్గా మీరు రావాలి, మీరు ఉంటే కనుక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, బాగుంటుందంటే రావడానికి ప్రయత్నం చేస్తా అన్నారు. చూడాలి వస్తారు రారు అది వారికి. అండ్ శ్రీదేవి అట్లా రేఖ గారు వారిని మేము కాలేజీలో ఆల్మోస్ట్ నా కాలేజ్ ఫినిష్ అయ్యే రోజుల నుంచి చూస్తున్నాను. అండ్ ఉత్సవ్ చూశాను, సిల్సిల, బీవీఐతో ఐసి, ఇంకా అన్ని రకాల సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. అలా చూస్తూ పెరిగాం మేము. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా వరుసగా సినిమాలు చూస్తూనే ఉన్నాను నేను ఆవిడ. అండ్ ఆవిడ నేను నిజంగా ఆరాధించే నటీమణిలో ఆవిడ ప్రధానంగా ఉంటారు. ఆవిడంటే అంత ప్యాషనేట్, ఆ విషయం ఆవిడకి తెలుసు కూడా, ఎన్నోసార్లు చెప్పారు కూడా నేను. అండ్ ఈ రోజున వారికి నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం అన్నది, అది ఆవిడకి ఎంత సంతోషం తెలియదు, కానీ నాకు మాత్రం అపరిమితమైన సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఫార్చునేట్ రేఖ గారు. అండ్ ఈ రోజున ఆ నకిలీ నాగేశ్వర అవార్డు రావటం ఆవిడకి గౌరవం, వారికి ఆ అవార్డు ఇవ్వటం నాకు గౌరవం. అండ్ రేఖ గారి మీద నాకు అంత అభిమానం ఉంది. అంటే ఎంతగా ఆవిడ ఇష్టపడతారంటే అంతగా ఇష్టపడతాం. ఆ ఇష్టానికి నేచర్ స్పందించిందో తెలీదు. నా భార్య నాకు రేఖ గారు సురేఖ అని దొరికింది. సురేఖను అందరూ సురేఖ అని పిలుస్తారు, నేను మాత్రమే రేఖ అని పిలుస్తాను. ఎందుకంటే రేఖ అనుకుంటుంది నా పేరు సురేఖ కదా, అందుకు రేఖ అని పిలుస్తాడేమో అనుకుంటుంది. కానీ తెలియదు ఆవిడ నా అభిమాన నటీమణిని, నా ఆరాధ్యంగా ఆరాధించిన నటీమణిని దృష్టిలో పెట్టుకుని తన రేఖ అని పిలుస్తుంటాను. ఇంతవరకు ఆ విషయం తెలియదు. హోప్ నాగార్జున ఇది నా వైఫ్ చూడపోతే బెటర్, ఎడిట్ చేసి పక్కన పెట్టండి. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా మిత్రుడు నా సోదరుడు నాగార్జున గారికి, వారి కుటుంబ సభ్యులు 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అండ్ మరొకసారి అవార్డు విన్నర్స్కి అటు శ్రీదేవి తరఫున బోని కపూర్ గారికి, మా ఆరాధ్య నటీమణి రేఖ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను. అండ్ ఇక్కడ కంక్లూడ్ చేసే ముందు నేను సుబ్బరామరెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన కళల పట్ల, కళాకారుల పట్ల ఆయనకున్న అభిమానం అంతా ఇంత కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతిదీ ఇంత బాగా ఒక ఈవెంట్స్ జరుగుతున్నాయి, కళాకారులకు ఇంత గౌరవం లభిస్తుంది, కళాకారులకు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అంటే వాటికి ప్రధానమైన కారణం టి సుబ్బరామరెడ్డి గారు. ఒక అవార్డు ఫంక్షన్ చేసినా, ఎవరికైనా ఏదైనా ఒక సక్సెస్ జరిగితే వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఉత్సాహపరుస్తూ వారికి మరింత ప్రోత్సాహం అందివ్వాలన్న సుబ్బరామరెడ్డి గారు. నాలాంటి వాడికి మీకు కొత్తగా ప్రోత్సాహం ఎందుకంటే అంటుంటే, కాదు కాదు సైరా పెద్ద హిట్ అయింది నీకు నేను సన్మానించుకోవాలంటూ ఎంతో ఉత్సాహపడిపోతారు, ఎంతో తపన పడతారు. ఈ ఏజ్లో కూడా ఆయన వయసును కూడా మీరు ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఎంత ఎనర్జెటిక్గా ఆయన మన మమ్మల్ని అందరినీ ఆయన గౌరవించి తీరు చూస్తుంటే కనుక భగవంతుడు ఆయనకి మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలి, మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి, ఆయన ఆయుష్ నిండు 100 ఏళ్ళు బతకాలి. తద్వారా కళాకారులకి, కళావంతులకి ఆయన తరపున సముచితంగా ఆయన బాధ్యత ధర్మ నెరవేరాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.